హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్మోకింగ్ కి, డ్రింకింగ్ కి లేదా డ్రగ్స్ కి అలవాటైన వాళ్ళని చూసే ఉంటాం. కాకపోతే డ్రగ్స్ కి అలవాటైన ఒక పైథాన్ కోసం మీకు తెలుసా? ఆస్ట్రేలియాలో 2016 మెథాంఫెటమిన్ డ్రగ్ ల్యాబ్ పై చేసిన ఒక పోలీస్ రైడ్ లో 2 మీటర్ల పొడవైన పావును పోలీసులు కనుగొన్నారు. అక్కడ డ్రగ్ డీలర్లు తమ డ్రగ్స్ ను కాపాడుకోవడానికి తరచుగా పావులు పెంచుకుంటారు. దురదృష్టవశాత్తు ఆ పాము మెథాంఫెటమిన్ పార్టికల్స్ కు దగ్గరగా ఉండటం వల్ల అది ఆ డ్రగ్ కి బాగా అలవాటు పడిపోయింది. దీని కారణంగా అది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది. ఈ డ్రగ్ ఎడిక్టెడ్ స్నేక్ ను ఆస్ట్రేలియాలో ప్రిజన్ సర్వీసెస్ యొక్క వైల్డ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ ప్రోగ్రామ్ కు తరలించారు. చివరికి అది పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 7 నెలలు పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనిషి యొక్క తలపై దాదాపుగా 8 వెంట్రుకలు ఉంటాయో తెలుసా? సుమారుగా 100,000 నుండి 150,000 వరకు ఉంటాయని అంచనా వేశారు. అయితే ఇందులో ఎక్కువగా రెడ్ హెయిర్ ఉన్న వారిలో సుమారు 90,000 వెంట్రుకలు ఉంటాయని, అలాగే బ్లాక్ మరియు బ్రౌన్ హెయిర్ వారికి 100,000 నుండి 110,000 వరకు ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 3, కొంతమంది సెలబ్రిటీలు తమ బాడీ పార్ట్స్ కి ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటారు కదా. జెన్నారో పెళ్లికి అనే వ్యక్తి కూడా తన నాలుకకు 2009 ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. అతని నాలుక విలువను 92 కోట్ల రూపాయలుగా డిసైడ్ చేసింది అతను పనిచేస్తున్న కంపెనీ. అంత రేట్ ఎందుకు అంటే, అతను తన నాలుకతో ప్రపంచంలోనే బెస్ట్ కాఫీ బ్రాండ్స్ లో ఒకటైన కోస్తా కాఫీని టేస్ట్ చేస్తూ ఉంటాడు. బెస్ట్ కాఫీ ఎలా తయారు చేయాలో, ప్రతి కప్పు ఒకే రకమైన టేస్ట్ ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అతను మాత్రమే ఆ పనిని పర్ఫెక్ట్ గా చేయగలుగుతుండడం విశేషం. లండన్ లో ల్యాంబర్ త్రోస్ట్రీలో పనిచేస్తున్నాడు జెన్నారు. అక్కడికి ప్రపంచంలోనే హై క్లాస్ సెలబ్రిటీలు వస్తుంటారు. వాళ్లకు కోస్తా కాఫీని 100% పర్ఫెక్ట్ గా తయారు చేసి ఇవ్వడం జెన్నారో పని. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా రోస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. అందుకే జెన్నారో తన నాలుకకు అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. అది రోస్టరీకి అత్యంత ముఖ్యమైనది కావడంతో దానికోసం ప్రత్యేకంగా 10 లక్షల పౌండ్లను ఇన్సూరెన్స్ ప్రీమియం గా చెల్లించింది రోస్టరీ కంపెనీ. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనిషి చేతికి సగం బలం చిటికిన వేలుతోనే వస్తుందట. ఆ చిటికిన వేలే లేకపోతే మన చేతికి ఉండే పవర్ లో 50% కోల్పోతామట. ఫ్యాక్ట్ నెంబర్ 5, పొటాటో చిప్స్ మన ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే స్నాక్స్ లో ఒకటి. 1853 న్యూయార్క్ చెఫ్ అయినటువంటి జార్జ్ క్రమ్ తన రెస్టారెంట్ లో పొటాటో ఫ్రై అంత స్పైసీగా లేదని కస్టమర్ల నుంచి కంప్లైంట్ రావడంతో కోపంతో పొటాటోను తనకు చేతనైనంత సన్నగా కట్ చేసి వాటిని డీ ఫ్రై చేసి పైన కొద్దిగా స్పైసెస్ యాడ్ చేశారు. అయితే ఆశ్చర్యంగా తన రెస్టారెంట్ లో ఉన్న ఐటమ్స్ కంటే ఈ పొటాటో చిప్సే బాగా సేల్స్ అయ్యాయి. చాలా తక్కువ సమయంలో ఈ రెసిపీ అందరికీ బాగా నచ్చింది. అలా కోపంలో అతను అనుకోకుండా చేసిన ఐటమ్ కాస్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా తినే స్నాక్స్ గా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, కొన్ని జీవులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి, అంతేకాదు చూడగానే మనుషుల్ని బాగా ఆకట్టుకుంటాయి. అయితే వాటిని ముట్టుకున్నాం అంటే ఇక అంతే, ఎందుకంటే అలాంటి జీవుల్లో కొన్ని ప్రాణాలను తీస్తే మరికొన్ని వాటికి ఉన్న ఎబిలిటీని ఉపయోగించి తప్పించుకుంటాయి. అయితే ఇక్కడ చూస్తున్న ఈ పురుగు పేరు బొంబార్డియర్ బీటిల్. ఇవి చూడడానికి చాలా చిన్నవిగా అమాయకంగా ఉన్నప్పటికీ చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే వీటి మీదకు దాడి చేసిన వాటి మీద మరియు వీటిని తినడానికి ప్రయత్నించిన వాటి మీద 100 డిగ్రీలు వేడి కలిగిన విషపూరితమైన ద్రవాన్ని వాటి మీదకు చల్లుతుంది. అసలు ఈ విషద్రవం ఎలా ఉత్పత్తి అవుతుందంటే, వీటి శరీరంలో ముఖ్యంగా 2 గ్రంథులు ఉంటాయి. ఎప్పుడైతే పురుగులకు ప్రమాదం వాటిల్లుతుందని తెలిస్తే అప్పుడు ఆ గ్రంథులు కంప్రెస్ అవుతూ దాని శరీరంలో హైడ్రోక్వినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ రెండూ కలిసి రసాయన చర్య జరిగి ఆ యాసిడ్ ను బయటకు వెదజల్లుతాయి. శత్రువుల మీద ఆ యాసిడ్ పడితే ఆ వేడిని తట్టుకోలేక అక్కడి నుండి అవి వెంటనే పారిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ విశ్వంలో మొత్తం 8 నక్షత్రాలు ఉన్నాయంటే లెక్కించడం దాదాపు అసాధ్యమే. అయితే మన పాలపుంతలోని తారల సంఖ్యతో విశ్వంలోని అన్ని గెలాక్సీల సంఖ్యను ముగిస్తే ఖచ్చితంగా కాకపోయినా ఎంతో కొంత అంచనా వేయచ్చు. అయితే విశ్వంలో 70 సెక్స్ట్రిలియన్లు అంటే 70,000,000,000,000,000,000 తారలు ఉండవచ్చని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అంచనా. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరు అంటే అందరూ వెంటనే చెప్పే పేరు జెఫ్ బెజోస్. ఈయన దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ అధినేత. అదే మన భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరంటే ముఖేష్ అంబానీ పేరు చెప్తారు. అయితే ఇలా ప్రపంచంలోనే టాప్ 62 మంది ధనవంతుల్ని ఒకవైపు ఉంచితే, మిగతా ప్రపంచంలో ఉన్న జనాన్నంతా ఒకవైపు ఉంచితే, ప్రపంచ జనాభా ఉన్న వాళ్ళ దగ్గర కన్నా ఈ 62 మంది దగ్గరే అంతకంటే ఎక్కువ డబ్బు ఉందట. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనం ఒక కాగితాన్ని సగానికి మడత పెట్టుకుంటూ వెళ్తే అది 6 లేదా 7 మడతల కన్నా ఎక్కువ వేయలేదు. ఒకవేళ ఏదైనా పేపర్ ని 42 మడతల కనుక వేయగలిగితే ఆ పేపర్ ఇక్కడి నుండి చంద్రుడి వరకు ఉంటుందట. అంటే భూమి నుండి చంద్రుడి వరకు ఎంత దూరం ఉందో అంత పేపర్ ఉంటానే కానీ మనం 42 మడతలు వేయలేమట. ఫ్యాక్ట్ నెంబర్ 10, పెళ్ళైన తర్వాత అమ్మాయి ఏడవటం మన కంట్రీలోనే కాదు,
ఇంకా చాలా కంట్రీస్ లో కామన్ గా జరుగుతుంది. కానీ చైనాలో తుజియా ట్రైబ్స్ మాత్రం దీనిని కొంచెం వింతగా చేస్తారు. తుజియాలో పెళ్లికి ఒక నెల ముందు అమ్మాయి డైలీ ఒక గంట ఏడవాలట. ఇంకా ఈ నెలలో ఫస్ట్ 10 రోజులు మాత్రం ఆ అమ్మాయి సింగిల్ గా ఏడుస్తుంది. సెకండ్ 10 రోజులు అయితే ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ అమ్మతో కలిసి ఏడవాలి. ఇంకా లాస్ట్ 10 రోజులు అయితే అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంకా అమ్మమ్మతో కలిసి ఏడవాలి. ఈ ట్రెడిషన్ ని వాళ్ళు 475 BC నుంచి ఆచరిస్తున్నారట. ఆ అమ్మాయి ఏడుస్తున్నప్పుడు మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ వేస్తారట. దాని వల్ల అమ్మాయి ఇంకా బాగా ఏడుస్తుందని చెబుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.